నేడు మహారాష్ట్ర సీఎం అభ్యర్థి ముంబైలో శాసనసభ సమావేశం బీజేపీ నిర్ణయమే ఫైనల్ షిండే పట్టణాభివృద్ధి కోరుతున్న శివసేన చీఫ్ డిప్యూటీ సీఎం గా ఆయన కొడుక్కి ఛాన్స్ అమెరికా ఎఫ్బిఐ డైరెక్టర్ గా పటేల్ భారత సంతతి వ్యక్తిని నామినేట్ చేసిన ట్రంప్ ప్రవాస భారతీయుడికి అత్యున్నత స్థానం బ్రిలియంట్ లాయర్ అమెరికా ఫస్ట్ ఫైటర్ అంటూ కితాబ్ సూపర్ మన మన భారతదేశం తేజం మరి ఎఫ్బిఐలో డైరెక్టర్గా నియామకం చేసినారు ట్రంప్ అంటే దట్స్ అ గ్రేట్ థింగ్ కానీ ఎఫ్బిఐ అనేది ఎవ్వరికి అమ్ముడు పోదు సో ఎఫ్బీఐ చెప్పినట్టే అక్కడ వాళ్ళందరూ కూడా వినాలి సో అందుకే అదాని విషయం కూడా అదాని కేసు కూడా సో అంత సీరియస్గా తీసుకున్నారు వీళ్ళు ఓకే అండ్ అలాగే అండగా ఉంటాం పోలీస్ కిష్టయ్య ఫ్యామిలీకి ఎమ్మెల్సీ కవిత భరోసా పోలీసు కిష్టయ్య ఫ్యామిలీకి మీరు చాలా చేశారు కేసీఆర్ గారు చాలా చేశారు వాళ్ళ అమ్మాయిని డాక్టర్ చేశారు ఇవన్నీ చేశారు కానీ నేను అడిగే క్వశ్చన్ ఏంటంటే కవితక్క పోలీసు కిష్టయ్య కాకుండా మిగతా ఉద్యమకారులకు మీరు ఏం చేసి నేను ఏమంటున్నా ఒక కుటుంబానికి చేసి అందరికీ మేమే చేశామని చెప్పుకుంటున్నారు ఇది కరెక్టా ఆత్మ పరిశీలన చేసుకోండి ఒకలిద్దరు కుటుంబాలకి మీరు చేసి వాళ్ళ ఫోటోలు ఫ్రంట్ పేజీలలో వేసి అన్ని కుటుంబాలకు అన్ని కుటుంబాలను కూడా మేము ఆదుకున్నాం అందరూ ఉద్యమకారులను కూడా ఆదుకున్నాం అందరికీ న్యాయం చేసేసినామని చెప్తున్నారు ఎందుకక్క ఈ సుధపూస మాటలు ఇవన్నీ నేను బరాబర్ ఒప్పుకుంటున్నా కిష్టయ్య కుటుంబానికి కానిస్టేబుల్ కిష్టయ్య గారి కుటుంబానికి కేసీఆర్ అండగా ఉన్నారు చేసినారు వాళ్ళ అమ్మాయిని చదివిపించినారు వాళ్ళ కుటుంబాన్ని ఆదుకున్నారు కానీ కిష్టయ్యతో పాటు ఎన్ని కుటుంబాలు ఉన్నాయండి పన్నెండు వందల కుటుంబాలు ఏం పాపం చేసినాయండి ఒక్కరికి ఇద్దరికి మీరు న్యాయం చేసి మిగతా వాళ్ళందరి నోట్లలో అన్యాయం చేసి ఆ మట్టి కొట్టినారు కదా మళ్ళీ ఇప్పుడు వచ్చి అండగా ఉంటామని చెప్పి మాట్లాడతారు ప్రజలకు ఇచ్చిన హామీలు ప్రభుత్వం నెరవేర్చాలని డిమాండ్ అమరుల కుటుంబాలకు కేసీఆర్ ఆదుకున్నారని కమెంట్ ఎవరెవరు ఆదుకున్నారు పట్టుమని పది మంది ఇరవై మంది కుటుంబాలను ఆదుకుని ఉండొచ్చు మిగతా వాళ్ళ సంగతి ఏంటి మిగతా ఉద్యమకారుల సంగతి ఏంది పన్నెండు వందల మంది బలిదానాలు అయితే ఆ పన్నెండు వందల కుటుంబాలని ఎందుకు కేసీఆర్ గారు కానీ బీఆర్ఎస్ పార్టీ కానీ ఆదుకోలేదు ఉద్యమకారులను ఎందుకు కేసీఆర్ అనే మూడు అక్షరాల పదం పక్కన పెట్టేసిందని అడుగుతా ఉన్నా ఎందుకు ఉద్యమకారులు అందరికీ న్యాయం చేయలేదు కిష్టేయకి చేసినట్టే మా కిష్టయ్య కుటుంబానికి చేసినట్టే మిగతా వాళ్ళందరూ కూడా చేయాలి కదా అని అడుగుతా ఉన్నా ఈ ఉద్యమకారులు కదా ఇప్పుడు మిమ్మల్ని పక్కన పెట్టింది ఆ తెలంగాణ నినాదంకి ఉద్యమకారులకు ఉన్నటువంటి బాండింగ్ను బిఆర్ఎస్ పార్టీ కోల్పోయింది ఎందుకు కోల్పోయిందంటే పన్నెండు వందల మందిని మీరు పక్కన పెట్టేసినారు చూపించిన లెక్కలలో ఏ మూడు వందలు నాలుగు వందలు అని చూపిస్తారు లేదా ఒకటి రెండు ఒక ఒక ఇద్దరు ముగ్గురు కుటుంబాలకి మంచి చేసేసి మిగతా కుటుంబాలను భ్రష్ పట్టించేసినారు ఇద్దరికి చేసి అందరికీ చేసేసినాం ఇప్పుడు ఎట్లా కాంగ్రెస్ ఎట్లయితే ఒకళ్ళకి ఇద్దరికి రుణమాఫీ చేసి అందరికీ వేసేసినాం అని ప్రచారం చేస్తుందో అట్లనే మీరు కూడా ఒకరిద్దరు కుటుంబాలకు చేసి అందరిని ఆదుకున్నాం మరి అందరిని ఆదుకుంటే ఎందుకంత వ్యతిరేకత వచ్చింది బీఆర్ఎస్ పార్టీకి ఉద్యమకారులు అందరూ ఎందుకు రివర్స్ అయినారు మీకు ఇప్పటికైనా మారండి ఇప్పటికైనా వాళ్ళ కోసం కొట్లాడండి అడగండి ప్రశ్నించండి అని చెప్తా ఉన్నా తప్పులు అందరు చేస్తారు కానీ దాన్ని సరిద్దుకోవడమే ముఖ్యం ఓకే వైద్యం డీసెంట్రలైజ్ జిల్లా స్థాయిలో జిల్లా స్థాయిలోనే మెరుగైన వై వైద్యం అండాలి చికిత్స కోసం పేదలు అప్పులపాలు అవద్దు ఆసుపత్రుల్లో ఎనభై శాతం ఇన్ఫ్రాస్ట్రక్చర్ స్టాఫ్ సమకూర్చడమే టార్గెట్ క్యాన్సర్ చికిత్సకు రీజనల్ సెంటర్ల ఏర్పాటు ప్రభుత్వ ఆసుపత్రుల్లో ప్రైవేట్ మెడికల్ షాపులకు నో పర్మిషన్ జర్నలిస్టులు ఉద్యోగుల హెల్త్ కార్డుల కోసం కొత్త వ్యవస్థ దిశతో మంత్రి దామోదర్ రాజనరసింహ వైద్యం డీసెంట్రలైజ్ కావాల్సిన అవసరం ఉన్నదని మంత్రి దామోదర్ రాజనరసింహ అన్నారు ఇందుకోసం జిల్లా ఆసుపత్రులు టీచింగ్ హాస్పిటల్స్లో గాంధీ ఉస్మానియా నిమిష తరహాలో సేవలు అందించేలా ఏర్పాట్లు చేస్తున్నట్లు తెలిపారు ముందుగా దామోదర్ రాజనరసింహ గారు ఉస్మానియాలో గాంధీలో అట్లాగే పిహెచ్సి సెంటర్స్లో తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ప్రభుత్వ హాస్పిటళ్లలో మందులు దొరకట్లే చిట్టీలు ఇచ్చి అమ్మ బయట కొనుక్కోండి అని చెప్తా ఉన్నారు మరి మందులన్నీ ఏమైనాయి మెడికల్ బిల్స్ కాంట్రాక్టర్స్కి ఇవ్వాల్సినటువంటి బిల్స్ మీరు కట్టలేనటువంటి పరిస్థితిలో మెడిసిన్సే లేదు గవర్నమెంట్ హాస్పిటల్లో లేకపోతే బిల్స్ కట్టినా కానీ వీళ్ళు అమ్ముకుంటున్నారు అమ్ముకుంటున్నారా మెడిసిన్స్ తీసుకుపోయి మరి ఒక్క హాస్పిటల్ ఏదైనా మీరు ప్రక్షాళన చేసినరా ఇన్స్పెక్షన్లు చేసిండ్రా ఏ హాస్పిటల్లో ఏం జరుగుతుందో తెలుసుకున్నారా అసలు ఉస్మానియాలో ఏం జరుగుతుందో తెలుసుకున్నారా వాళ్ళ పట్ల మీ స్టాండ్ అయింది మీరు అసలు బయట మార్కెట్లోనే తిరగట్లేదు మీరు ఇంటికే పరిమితమైందని చెప్పి మాట్లాడుకుంటున్నారు పట్టణ చేరులో కీలక పాత్ర మీ ఒక ముఖ్యమైన అనుచరుని పెట్టుకొని దందాలు చేస్తున్నారు సెటిల్మెంట్లు చేస్తున్నారని చెప్తున్నారు ఎన్ఓసీలు కావచ్చు రకరకాలుగా ఏదైనా బీఆర్ఎస్కి గత లీడర్లకు ఉన్న భూ వివాదాల్లో మీరు కీలక పాత్ర పోషిస్తున్నారు ఒక గౌడ్ని అడ్డం పెట్టుకొని ఒక అవినాష్ గౌడ్ అనే ఒక పర్సన్ అడ్డం పెట్టుకొని మీరు పైసలు తెప్పించుకుంటున్నారా తన ద్వారా సెటిల్మెంట్లు వేసి డైరెక్ట్గా మీ దగ్గర కూర్చోబెట్టి చేస్తున్నారని చెప్పి చె చెప్తా ఉన్నారు విపరీతమైనటువంటి పేరు అంటే మీరు ఇంకా నెక్స్ట్ రాజకీయంలో ఉండట్లేదని మీరు అనుకుంటున్నారా లేకపోతే రాజకీయ భవిష్యత్ వద్దునాకిగా ఇదే లాస్ట్ సో ఉన్నంతకాలం నేను సంపాదించుకుంటా రాజకీయాలలో మంత్రిగా ఉన్నంతకాలం సంపాదించుకుంటామని చెప్పి ఫిక్స్ అయినారా మీ స్టాండ్ ఏంది మీరు ఏమనుకుంటున్నారు సో ఎందుకు మీ పేరు ఖరాబ్ చేసుకుంటున్నారు సర్వే నెంబర్ థర్టీలో ఎవరెవరు ఉన్నారు అందరితో పాటు మీకు తెలియదా ఏం జరిగిందో దాంట్లో మీ పాత్ర ఎంత మీ పాత్ర లేదా వెనకాల హరీష్ రావు లేడా గూడెం మైపాల్ రెడ్డి లేడా ఎవరు లేరా మీ పాత్ర లేదా సో నేను అడుగుతా ఉన్నా దయచేసి సమాధానం చెప్పాలి ఏం జరుగుతోంది ఉర్మి ఉర్మి గాలి వాళ్ళ మీద అన్నట్టు మీ మీద నిప్పులేందే పొగరాదు మీ గురించి కూడా ఎందుకు కంప్లైంట్లు వస్తున్నాయి కీలక పాత్ర పోషిస్తున్న దామోదర్ రాజ నరసింహ గారు ఓకే దామోదర వర్సెస్ మైపాల్ రెడ్డి పచ్చగడ్డేస్తే బగ్గుమంటాంది డైరెక్ట్గా మైపాల్ రెడ్డి పోయి ఈ రేవంత్ దగ్గర కూర్చొని రాజకీయాలు చేస్తున్నారని చెప్పి టాక్ విపరీతంగా టాక్ కాదు ఉన్నమాటే ఉన్నమాటే మరి మీరు ఏం చేయనటువంటి నిస్సహాయ స్థితిలో ఉన్నారా నాకెందుకు వచ్చిన గొడవ డబ్బులు ఇస్తే వేసుకొని మంచిగా బిందాజ్గా ఉందామని అనుకుంటున్నారా సో మీ స్టాండ్ ఏంది మీ మోటో ఏంది మీ జెండా ఏంది మీ ఎజెండా ఏంది మీ సెటిల్మెంట్ల పర్వం ఏంది సో ఎందుకు ఇటువంటి వార్తలు వస్తున్నాయి మీ పైన అనేది మీరు ఆలోచించాలి ఓకే అసలు అట్లాగే ఇది ఇస్తారా